అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే స్పెషల్ స్వీట్ కొబ్బరి స్వీట్తో చూపిస్తున్నాను నేను మీకు అందరికీ. ఎండు కొబ్బరి మిక్సీకి పట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండిల్లో నెయ్యి వేసుకొని అది కరిగిన తర్వాత మిక్సీకి పట్టిన పొడి వేసాను. ఒక కప్పు ఉంటుంది ఇది, అరకప్పు షుగర్ వేసాను పంచదార. అవి రెండు సిమ్లో బాగా వేయించుతాను. అది కొంచెం వేగిన తర్వాత ఈలోపు పచ్చిబటానీ, గ్రీన్ కలర్ కోసం పచ్చిబటానీ మిక్సీకి వేసుకుంటాను. ఇప్పుడు కొంచెం కాచిన పాలు కొంచెం పోసుకుంటాను. ఈ చక్కెర కరగాలి కదా, కరిగి మనకు కొంచెం సాఫ్ట్గా వస్తుంది, అలా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటాను ఇది, ఈ మిశ్రమాన్ని. అదే బాండిల్లో కొంచెం నెయ్యి వేసుకొని ఈ గ్రీన్ పచ్చిబటాని ఉంది కదా, ఆ పేస్ట్ని వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటాను అక్కడ. అది గ్రీన్ కలర్ కోసం, గ్రీన్ కలర్ నా దగ్గర లేదు అందుకని, ఆరెంజ్ కలర్ ఉంది. కొంచెం నెయ్యి వేసుకొని దాన్ని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుతాను. అది బాగా వేగిన తర్వాత రెండు స్పూన్లు చక్కెర వేస్తాను దీంట్లో, దీనికి సరిపోయేటట్లు. తర్వాత దీంట్లో కూడా కొబ్బరి వేస్తాను. ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఆ కొబ్బరి మిశ్రమం దీంట్లో కొంచెం వేసుకుంటాను. ఈ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుతాను. ఇప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ ఇంకొక కలర్ ఉంది కదా, ఆరెంజ్ కలర్ కలుపుకుంటాను. కొంచెం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకొని బయటది, కొంచెం అంతే ఊరికే అట్లా. క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఆరెంజ్ కలర్ బదులు, న్యాచురల్గా ఉంటుంది. స్టవ్ వైపు వేసుకున్నాను అప్పుడే. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో ఫస్ట్ గ్రీన్ కలర్ స్టఫ్ చేసి ప్రెస్ చేస్తాను. బాగా బాగా ప్రెస్ చేయాలి, ప్రెస్ చేయకపోతే మనకి కరెక్ట్గా పడదు. మనం అది గ్రీన్ కలర్ది ఒక స్పూన్తో అంతా ప్రెస్ చేస్తాను. మనం కొంచెం నెయ్యి అయినా రాసుకోవచ్చు అడుగున, నేను ఇది ఆయిల్గా ఉంది కదా అని ఇంకా నెయ్యి రాయలేదు. ఇప్పుడు వైట్ కలర్ వేస్తాను. అట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకొని అట్లా ప్రెస్ చేసుకుంటూ రావాలి. ఇది మంచి బలమైన ఫుడ్ అండి, పిల్లలకు పెట్టచ్చు. కొబ్బరిలో మంచిది, షుగర్ ఒక్కటే కొంచెం అవాయిడ్ చేసుకుని దాని బదులు బెల్లం వేసుకోవచ్చు. ఈ స్వీట్లో బెల్లం వేస్తే కలర్ మారుతుంది కాబట్టి నేను ఇక్కడ చక్కెర వాడాను ఈరోజు. ఈ స్వీట్ అప్పుడప్పుడు చేస్తుంటాను మామూలుగా. పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు మనం సేమ్ ప్రాసెస్లో. అక్కడ పాలు వేయకుండా సరిపోతుంది పచ్చి కొబ్బరితో అయితే, ఆ కొబ్బరిలో వచ్చే పాలే సరిపోతాయి మనకి. ఇప్పుడు ఇది ఆరెంజ్ కలర్ కూడా ఇట్లా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలంతా. బాగా ప్రెష్ చేస్తే మనం ఇట్లా తిరగదిప్పినప్పుడు బాగా వస్తుంది అది.
మూడు కలర్లు కనిపించాలి కదా మనకి అక్కడ. ఇప్పుడు అది అక్కడ మీకు కనిపిస్తుందా, అట్లా వస్తుంది. ఇప్పుడు ఆ ప్లేట్లో తిరగ తిప్పేసి అట్లా టప్ చేసుకొని పైకి లాగుతాను. లాగినప్పుడు కొంచెం గ్రీన్ కలరు ఇదయింది, బ్రేక్ అయింది. అట్లా దాన్ని కొంచెం చేత్తో ప్రెష్ చేసినట్లు అంటాను. ఇప్పుడు పీసులుగా కట్ చేసుకొని మనం జెండా కలర్లలో సర్వ్ చేసుకోవడమేనండి. ఈజీ చాలా, ఒక 10 నిమిషాల్లో మనకు స్వీట్ రెడీ అవుతుంది. లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చాలా జాగ్రత్తగా తీయాలి ఆ మూడు కలర్లు కనిపించేదానికి. మనకి నేను సెంటర్ పీస్ మాత్రమే పట్టుకున్నా ఫస్ట్, సైడ్లో కొంచెం కట్ చేసి అది అట్లా వస్తుంది మనకి కలర్లు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో ఈ కలర్లు ఈ పీసులని అరేంజ్ చేసుకుంటాను. ఇప్పుడు మిగతాయి కూడా అన్నీ సర్వ్ చేసుకుంటాను ఇక్కడ. ఫైనల్గా ఇది ప్లేటింగ్, మూడు కలర్ల స్వీట్ మనకి రెడీ అయ్యింది. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.